हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल क्रिक फोकस प्रेडिक्शंस। मुझे मैं चैनल ने सब्सक्राइब चेने वो सब्सक्राइब चुस्को अलगे लाइक फ्रेंड्स से शेयर। सो टॉपिक वस्ते राजस्थान रॉयल्स वर्सेस दिल्ली कैपिटल्स आईपीएल 2024 लो मैच नंबर 9। मैच की संबंधी फुल प्रीव्यू पॉसिबल प्लेइंग 11 अलग मैच विनर गुरी वीडियो में अलगे प्ले चेयरानिकि मंचि जेन्युइन ऐप कावालंटे पैन डिस्प्ले चेस्तुन्न वाट्सएप नंबर की ऐप लिंक अनि मेसेज चेयंडि। अलगे चाला मंदि टॉस अयिते प्ले चेस्तू उंटारु, सो वाळ्ळकि फ्यान कोड्लु अवेलबल उन्न लोकल टॉस नुंचि इंटरनेशनल टॉस वरकु अन्नि टॉसेस प्ले చేయడానికి మంచి తెలుగు సర్వీస్ గల లైన్ అయితే మన దగ్గర అయితే ఉంది। సో దాని కోసం సేమ్ నంబర్ సేమ్ వాట్సాప్ నంబర్ కి టాస్ లింక్ అని మెసేజ్ చేస్తే మీకు ఆ లింక్ అనేది పెడతాను। प्रति मैच रिपोर्ट का मैं टेलीग्राम चैनल जॉइन अवंडी। मैं टेलीग्राम चैनल लिंक डिस्क्रिप्शन अलगे कमेंट बॉक्स लिंक ओपन अवकते पैन डिस्प्ले व्हाट्सएप नंबर की टेलीग्राम लिंक मेसेजी। अलगे कोई सारे मैच रिपोर्ट अभी चेंज अवतू उ, सो फाइनल मैच रिपोर्ट को मैं टेलीग्राम चैनल जॉइन अवते फाइनल मैच रिपोर्ट अनेक। टॉपिक राजस्थान रॉयल्स अगेंस्ट लखनऊ पै फर्स्ट विन तस्कोनी मैच प्ले चेयब, बट दिल्ली कैपिटल्स मत फर्स्ट मैच पंजाब किंग्स पै लॉस मैच प्ले चेयब। सो चुदा टू टीम्स एला प्ले चेस्तारु अनेदि। इप्पुडु राजस्थान रॉयल्स గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ మ్యాచ్ లో లక్నో పై మంచి విన్ అయితే తీసుకున్నారు। సో వీళ్ళ బ్యాటర్స్ నుంచి వీళ్ళ బౌలర్స్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం। సో అదే ఫామ్ ని కంటిన్యూ చేస్తే ఈ మ్యాచ్ లో కూడా మంచి విన్ అయితే చూడొచ్చు। సో ఓపెనర్ లో జాస్ బట్లర్ ఎస్ఎస్వి జైస్వాల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే చూసాం। అలాగే కెప్టెన్ సంజు నుంచి హాఫ్ సెంచరీ చేయడం చూసాం। అతనితో పాటు రియాన్ పరాగ్ నుంచి కూడా మంచి స్కోర్ అయితే వచ్చింది। సో వీళ్ళ బ్యాటింగ్ లో ఎటువంటి పొరపాటు అయితే లేదు, బట్ బట్లర్ కొంచెం ఇంకొంచెం ఫామ్ లో అయితే రావాలి। అతని గురించి మనకు తెలిసిందే, అతను ఫామ్ లో వస్తే ఎలా ఉంటుందో, సో ఆ ఫామ్ అయితే బయట తీసుకురావాలి। వీళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే ట్రెంట్ బౌల్ట్ అండ్ చాహల్ నుంచి మంచి అటాక్ అయితే చూసాం। అలాగే బర్గర్ నుంచి కూడా మంచి అటాక్ అయితే వచ్చింది। ఓన్లీ అవేస్ ఖాన్ నుంచి తప్ప మిగతా అందర్ బౌలర్స్ నుంచి కూడా మంచి వికెట్స్ అయితే తీసుకున్నారు। సో వీళ్ళ బౌలింగ్ లో బ్యాటింగ్ లో ఎటువంటి పొరపాటు అయితే లేదు, బట్ ఇంకా కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే ఫర్దర్ గా మ్యాచ్ లకి బాగా యూజ్ అవుతుంది। ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ మ్యాచ్ లో అగెన్స్ట్ పంజాబ్ పై లాస్ అయ్యి మ్యాచ్ లో అయితే ప్లే చేయబోతున్నారు। సో ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ నుంచి అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే రాలేదు। సో వీళ్ళ బ్యాటర్స్ ఇంకా కొంచెం అయితే కంబ్యాక్ అయితే ఇవ్వాలి। సో ఆ మ్యాచ్ లో సహీ హోప్ నుంచి 33 రన్స్ అయితే చూసాం। అలాగే డేవిడ్ వార్నర్ 4L నుంచి మంచి స్కోర్ అయితే వచ్చింది। సో రిమైనింగ్ బ్యాటర్స్ నుంచి మంచి స్కోర్ అయితే రావాలి। అలాగే వీళ్ళ బౌలర్స్ గురించి మాట్లాడుకుంటే కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్ నుంచి 2 వికెట్స్ అయితే చూసాం। అలాగే ఇషాంత్ శర్మ నుంచి కూడా 1 వికెట్ అయితే చూసాం, బట్ వీళ్ళ బౌలర్స్ మంచి వికెట్స్ తీసుకున్నా సరే ఆ స్కోర్ అయితే ఆపలేకపోతున్నారు। ప్రతి ఒక్కరు కూడా 20+ రన్స్ అయితే ఇవ్వడం చూసాం। మిచ్చల్ మాస్, అక్షర్ పటేల్ నుంచి మంచి పర్ఫార్మెన్స్ అయితే రావాలి। సో చూద్దాం వీళ్ళ ప్లేయర్స్ కంబ్యాక్ ఇస్తారా లేదనేది। సో ఆల్రెడీ ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ లాస్ అయ్యారు కాబట్టి ఈ మ్యాచ్ లో కన్ఫర్మ్ అయితే విన్ అవ్వాలి। సో ఇప్పుడు పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ పిచ్ అనేది బోత్ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కి అయితే ప్లే చేయడానికి ఈజీగా అయితే ఉంటుంది। సో లాస్ట్ మ్యాచ్ లో చూసుకుంటే ఇక్కడ రాజస్థాన్ ప్లే చేసినప్పుడు టాస్ విన్ అయ్యి ఫస్ట్ బ్యాటింగ్ అయితే తీసుకున్నారు। సో ఆ మ్యాచ్ లో విన్ అవడం కూడా చూసాం। అలాగే ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే అరౌండ్ 200+ రన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మాక్సిమం, సో ఇక్కడ టాస్ విన్ అయిన కెప్టెన్ బ్యాటింగ్ ఫస్ట్ తీసుకుంటే సేఫ్ సైడ్ అని అనుకుంటున్నాను। ఇప్పుడు బోత్ టీమ్స్ యొక్క పాజిటివ్ ప్లేయింగ్ 11 చూద్దాం। సో ఫైనల్ గా మ్యాచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, సో టూ టీమ్స్ లో కూడా ఈక్వల్ స్ట్రెంత్ ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు, బట్ ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ అయితే మంచి ఫామ్ లో అయితే ఉన్నారు। ఢిల్లీ క్యాపిటల్స్ కొంచెం లో కాన్ఫిడెన్స్ లో అయితే ఉన్నారు। అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ కి మంచి బౌలింగ్ కూడా లేదు, బట్ రాజస్థాన్ రాయల్స్ మాత్రం బౌలింగ్ లో అండ్ బ్యాటింగ్ లో ఢిల్లీ కన్నా బెటర్ గా అయితే ఉంది। సో చూద్దాం టూ టీమ్స్ లో ఎవరు విన్ అవుతారనేది। సో ఇక్కడ ఫైనల్ గా మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుకుంటే, రాజస్థాన్ రాయల్స్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మై టీమ్ ఇస్ రాజస్థాన్ రాయల్స్. సో కొన్నిసార్లు మ్యాచ్ రిపోర్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది। సో ఫైనల్ మ్యాచ్ రిపోర్ట్ కోసం టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।